ఫస్ట్ పేరు ఆంజనేయ, తర్వాత పేరు పడింది ప్రభదాస్ అని. దేవుని రక్షణ పాడాం. మా వారి పేరు భాగ్యమ్మ. మాకు ఇచ్చిన సంతానం 5 మంది బిడ్డలు, 4 కొడుకులు, 1 కూతురు. అయిన సమీపముగా ఇక్కడ తెలంగాణ ప్రాంత పరిసరంలో ఒక మనిషిని నమ్ముకొని ఒక వ్యాపారానికి పోయిన తర్వాత అక్కడ నా కొడుకు ఒక అతని బానిసగా ముందుకు బానిసగా రచన పడిన తర్వాత అతని బహుగా సైతాన్ని వాడుకున్న తర్వాత అతని చెట్టుకు ఊరేసుకొని మరణించాడు. అందు పర్ఫెక్ట్ మళ్ళీ తిరిగి ఇంటికి రావాల్సిన సమయంలో చిన్న కొడుక్కి కామలు వచ్చిన ఇంటికి వచ్చి వెళ్ళకల్లా మామూలుగా కడుపు రిమిస్ వేసి వెళ్ళకల్లా అతనికి రిమిస్ అడ్మిట్ చేయగలకనే పానం పోయింది. పానం పోయిన సమీపంలో ఇంకా ఎవరూ కూడా లేవు. ఫస్ట్ లాక్డౌన్ అప్పుడు ఆ లాక్డౌన్ సమీపంలో ఇంకా ఎవరు పిలిచినా కానీ రాలే, కరోనా ఉందని కరోనా ఉందని. మేము ఇద్దరము భార్య భర్తలు మేము ఆంబులెన్స్ని పిలుచుకొని ఒక ఏటీ వద్దకు తీసుకుపోయి ఏమీ కూడా పారగం లేదన్నమాట. లేకపోతే ఒక కట్ట తీసుకొని నూడుకొని కప్పెట్టి దానం చేసాం. దానం చేసిన సమయంలో దేవుడు పరిసరకు మామూలుగా మనిషి చెడుకు కొద్ది వరకు మామూలు సాతానం వాడుకున్నదన్నమాట. వాడుకున్న సమీపంలో తిరిగి మళ్ళీ గుడికామెకి పోవాలంటే పోలేని సమీపము, ఎక్కడ పోవాలని దిక్కుదాల్సిన సమయంలో మేము ఉంటే మామూలు ఇంకా ప్రేరేపణిస్తామన్నమాట సైతానం. సైతానం అంటే మాటలు ఇంకా మీరు ఎందుకు బతికి సుఖం ఏమి బతికేం సుఖం చనిపోండి అనే ఒక తీర్మానం ఆ హృదయంలో ఇద్దరు కలిగినాము. కలిగిన సమీపంలో ఒక దేవుడు మాకు హృదయంలో ఏమని అనిపిస్తున్నాడంటే, ఏముడుదో ఒక విధాపనమైన వెలుగు లెక్క నేను నేను ఉన్నాను నీవు కానీ ఒక స్వరం అని వినపడింది అన్నమాట. ఆ రాత్రి సమయంలో ఒక స్వరం నేను నేను ఉన్నాను, నాకు నువ్వు మొర్రపెట్టు నీకు ఉత్తరమిస్తానని సెలవిచ్చినాడు. ఇదిగో నా ఒక వెలుగు నీ పైన ప్రకాశిస్తున్నానని. అందరిలోనే ఒక దేవుని ఒక వాగ్దానము గుర్తొచ్చింది. దావీదు రాసిన కీర్తనలలో మామూలుగా 18:28 ఒక మాట ఉంది, ఎవరైనా చదువుకోండి ఇంటికి పోయినాక. నా దీపము వెలిగించేవాడును నా దేవుడు అయిన యెహోవాను నీకు నీకు చీకటిని వెలుగుగా ఇస్తున్నానని దేవుడు వాగ్దానం బయలుపరిచిన దినమని. నిత్యముగా నిన్ను ఏడకపోయినా, నీ యొక్క రాజ్యంలోకి ఎక్కడికి పోయినా కానీ నువ్వు ఏడబెట్టిన అడుగు పెట్టిన నాతో నా హస్తం నీకు తోడై ఉంటుందని వాగ్దానం ఇచ్చాడు దేవుడు. అవి ఇచ్చిన వాగ్దాన ప్రకారం మేము ప్రార్థన చేసుకునే సమీపంలో వస్తు తిరుగుతున్న వాళ్ళు గృహానికి పోలేక గృహాల గురించి కూడా ప్రార్థించినాం. గృహాల గురించి కూడా ప్రార్థిస్తే గృహములు ఎక్కడ పోయి చూసినా కానీ ఇవన్నీ అవమానములు, ఎదురులు, ఎన్ని ఇబ్బందులు వస్తున్నాయన్నమాట. అదే రీతిగా కొడుకు కూడా నడిపోతానికి కూడా ఒక అతనికి పెళ్లి చేసాం. మా పెళ్లి చేసిన పాప కూడా ఆ పాప కూడా అనారోగ్యమైన పరిస్థితులు పడిపోతే ఆమె తల్లిదండ్రులు భయంకరమైన స్థితిలో మా పైన ఖర్చు కట్టి మమ్మల్ని సంపాదన చేయాలి చెందాలని ఎన్నో రీతిలో చేసి బలవంత పెట్టినప్పుడు కూడా ప్రభువా మేమేమి చేయాలని మాకు తెలియదని ఎంతో దిక్కుదోసిన సమయంలో లూతు మేరమ్మ ఇంటికాడికి కూడా ఒక రోజు వచ్చి 4 రోజులు నివాసం చేస్తే కొన్ని 4 రోజులు ఆమె మాకు అన్నద్రాకములు కూడా తిట్టి మమ్మల్ని కొంతవరకు పోషించిన అన్నమాట. ఆమెకి దేవుని గురించి అప్పటికి ఏమీ కూడా తెలియదు. ఆయన ఆమెకి ప్రార్థించే వయసు కూడా లేదు, ప్రార్థించే గ్రామం కూడా లేదనమాట. ఆయన ఆడ ప్రార్థించి మళ్ళీ ఒక గృహానికి వెళ్ళిపోయాం. అక్కడ కూడా ప్రార్థించినాం. అట్ట 8 మంది ఒక ఆత్మలు రక్షించడానికి మాకు దేవుడు సమయం ఇచ్చినాడు. దేవుని కృప కలిగిన యొక్క దేవునికి మహిమ కలిగిన ఆమె హల్లెలూయా. ఇప్పుడు ఈ సమయంలో ఒక దిక్కుల ఒక ఊర్లో ఒక గృహము వేసినాం. వేస్తే అది ఒక స్థలం వస్తుందా రాదన్న సమయంలో పిల్లలు అగ్గి పెట్టి కాల్ చేశారు. కాల్ చేసి తెలకల అది కాలిపోయిన తర్వాత గవర్నమెంట్లో ఏం చేస్తున్నారంటే, గవర్నమెంట్ వాళ్ళు మామూలుగా ఈ గొడవ కాలిపోయిన వాళ్ళకి అందరికీ మిద్దిలు బిల్డింగ్లు ఇప్పించాలని గవర్నమెంట్ అంతా పేర్లు టెంపుల్ రాపించుకొని మీకు బిల్డింగ్ వస్తుంది మీరు తొందరగా రావాలని ప్రకటించారు. కడప దగ్గర నదిరపల్లి గ్రామం ఇందన అదే రీతిగా అనుకుంటుండగల మళ్ళీ ఒక సమయంలో పెద్దపల్లి గ్రామం ఏందన కూడా మళ్ళీ మీ నాన్నగారు మీ అమ్మగారు అందరిని పిలిపించుకోండి ఇక్కడ కూడా మేము బిల్డింగ్ వేస్తున్నామని అప్పుడు కూడా ఒక వాగ్దానం వచ్చింది. ఎక్కడ పోయిన సమయంలో పోయే సమయం దిగుదలకు మేము ఉన్నాం. దాని గురించి కూడా ప్రార్థిస్తారని దేవుని పుడుగు హృదయపూర్వకంగా వందనాలు తెలుస్తున్నాం. దేవునికి మహిమ